we are going to discuss a general solution to the higher order non-homogeneous linear differential equation consider an nth order linear and a non-homogeneous differential equation with the constant coefficients operator notation to this equation f of d times of y is equals to q of x our main goal is to get a general solution to the non-homogeneous linear differential equation a general solution of the equation 1 is obtained in two parts as complementary function plus particular integral that is y equals to cf plus pi. What is the complementary function? Complementary function is a general solution to the homogeneous differential equation that is obtained by assigning q of x is equal to 0 in this equation. అంటే ఆఫ్ డి ఇంటూ వై ఇస్ ఈక్వల్ టు జీరో అనే దాన్ని హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం దానికి వచ్చే జనరల్ సొల్యూషన్ని మనం సింపుల్గా ఏంటంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ అని చెప్తామన్నమాట ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తున్నాను ఎం వన్ ఎం టూ ఎం త్రీ ఎంఎన్ అనేవి ఎన్ రూట్స్ ఆఫ్ ద ఆక్సిలరీ ఈక్వేషన్ కరస్పాండింగ్ టు గివెన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే కనుక ఇది ఒక కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనమాట అలాగే రూట్స్ ఆఫ్ ద ఆగ్జలరీ ఈక్వేషన్ వాటి యొక్క నేచర్ మీద మనకి ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ అనేవి వస్తాయన్నమాట పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఎనీ పర్టిక్యులర్ సొల్యూషన్ టు ద నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఆ సొల్యూషన్లో ఎలాంటి ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అనేవి లేకపోతే అలాంటి ఒక ఇంటిగ్రల్ని మనం ఏమంటామంటే సొల్యూషన్ ఏమంటామంటే పర్టిక్యులర్ ఇంటిగ్రల్ అంటాం అది

డైరెక్ట్ మెథడ్ ఫర్ అప్టైనింగ్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ అనేది డిస్కస్ చేద్దాం అంటే షార్ట్ కట్ మెథడ్స్ అనమాట ఇవి దిస్ మెథడ్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఫంక్షన్ ఇన్ దిస్ జనరల్ ఫామ్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ బై దిస్ మెథడ్ కెన్ బి అప్టైండ్ వెన్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఫంక్షన్ హ్యాస్ ద ఫాలోయింగ్ ఫార్మ్స్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్స్ అనేవి మనం ఇలాంటి మెథడ్స్ ద్వారా ఎప్పుడు మనం అప్లై చేయగలుగుతాము అని అంటే క్యూ ఎక్స్ అనేది ఇక్కడ నేను చెప్పబోయే ఫామ్స్లో ఉంటే మాత్రమే మీరు పర్టికులర్ ఇంటికల్స్ అనేవి అప్లై చేయగట్టడం జరుగుతుందన్నమాట ఎక్స్ అనేది ఈ పోర్ఏఎక్స్ అంటే క్యూఆఫ్ఎక్స్ అబ్సల్యూట్గా ఏంటంటే ఈ పోర్ఏఎక్స్ ఫామ్లో ఉంటే పర్టికులర్ ఇంటికి ఏ రకంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు క్యూఆఫ్ఎక్స్ అనేది సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి కానీ కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి కానీ ఈ ఫామ్లో ఉంటే అప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా ఫైండ్ అవుట్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక పోరామియల్ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేరియబుల్ ఎక్స్ అయితే అప్పుడు కూడా మనం షార్ట్ కట్ మెథడ్ అనేది అప్లై చేయొచ్చు దేనికోసం పర్టికులర్ ఇంటిగ్రల్ని అవుట్ చేసేదానికి ఆఫ్ ఎక్స్ అనేది ఎలా ఉండాలి ప్రొడక్ట్ ఆఫ్ ఈ ఫోర్ ఎక్స్ అండ్ వేఆఫ్ఎక్స్ ఇలా ఉన్నప్పుడు మాత్రం మళ్ళీ పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అది కూడా షార్ట్ కట్ మెథడ్ ద్వారా ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ ఇంటూ వేఆఫ్ ఎక్స్ ఈ ఫామ్లో ఉన్నా కానీ మనం పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది ఇలాంటి ఒక డైరెక్ట్ మెథడ్ నుంచి మనం పొందవచ్చు అన్నమాట కేస్ వన్ ఏంటంటే ఆ రైట్ హ్యాండ్ సైడ్ ఫంక్షన్ అనేది ఈ పోరియా ఎక్స్ అయితే పర్టికులర్ ఇంటిగ్రల్ ఏ రకంగా వస్తుంది వన్ ఓవర్ ఆఫ్ డి ఈ ఇది ఇన్వర్స్ ఆపరేటర్ ఇది ఫంక్షన్ అనమాట ఈ ఇన్వర్స్ ఆపరేటరీ ఫంక్షన్ మీద అప్లై చేస్తున్నప్పుడు ఎక్కడైతే ఆపరేటర్ డి ఉందో ఆ డి ప్లేస్లో ఈ ఏ రాయాలి అంటే కోషన్ట్ ఆఫ్ ఎక్స్ అనేది రాయాలి అంటే వన్ బై ఎఫ్ఆఫ్ఏ అప్పుడు డిప్లస్లో ఏరాయడం వల్ల వన్ బై ఎఫ్ఆఫ్ఏ ఈ పోర్ఏఎక్స్ అయ్యిందనమాట ఇక్కడేంటి ఇది వెల్ డిఫైన్డ్ అవ్వాలంటే ఎఫ్ఆఫ్ఏ అనేది ఎప్పుడు కూడా జీరో కాకూడదు ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం సాల్వ్ ఏ సెకండ్ ఆర్డర్ నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఫిషియంట్స్ ఇది నాన్ హోమోజీనియస్ కాబట్టి జనరల్ సొల్యూషన్ ఎలా వస్తుంది కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ముందుగా ఏంటంటే ఆగ్జలరీ ఈక్వేషన్ తీసుకున్నట్లయితే ఎం స్క్వేర్ మైనస్ త్రీ ఎం ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో దీనికి టూ రూట్స్ ఉంటాయి అవి ఏంటి వన్ ఎయిట్ టూ రూట్స్ అనేవి డిఫరెంట్ అండ్ రియల్ రూట్స్ కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమొస్తుంది సి వన్ ఏ పవర్ వన్ ఎక్స్ ప్లస్ సి టూ ఏ పవర్ టూ ఎక్స్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ అంటే ఏంటి ఎవాల్యువేషన్ ఆఫ్ దిస్ థింగ్ అంటే వై ఈజ్ ఈక్వల్ టు వన్ ఓవర్ డి స్క్వేర్ నెగి త్రీ డి ప్లస్ టూ టైమ్స్ ఆఫ్ ఏ పవర్ త్రీ ఎక్స్ మనం నేర్చుకున్నాం ఇప్పుడే ఈ పవర్ ఏఎక్స్ ఫామ్లో ఉంటే కనుక ఎక్కడైతే ఆపరేటర్ డి ఉందో ఆ డి ప్లేస్లో కోషింట్ ఆఫ్ ఎక్స్ రాయాలి అంటే త్రీ రాయాలి డి ప్లేస్లో త్రీ రాయాలి అంటే వన్ బై త్రీ స్క్వేర్ మైనస్ త్రీ ఇంటూ త్రీ ప్లస్ టూ ఏ పవర్ త్రీ ఎక్స్ దీన్ని సింప్లిఫై చేస్తే డినామినేటర్ ఎక్స్ప్రెషన్ మనకి వస్తుందంటే త్రీ స్క్వేర్ నైన్ త్రీ ఇంటూ త్రీ నైన్ నైన్ మైనస్ నైన్ జీరో ప్లస్ టూ ఓన్లీ టూ వన్ ఓవర్ టు ఈ పవర్ త్రీ ఎక్స్ అనేది పర్టిక్యులర్ ఇంటెగ్రల్ కానీ మనకు కావాల్సింది జనరల్ సొల్యూషన్ టు ద నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే వై ఈజ్ ఈక్వల్స్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టిక్యులర్ ఇంటెగ్రల్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సాల్వ్ డీ స్క్వేర్ ప్లస్ సిక్స్టీ ప్లస్ నైన్ టైమ్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ పవర్ ఎక్స్ నెగటివ్ లాగ్ టూ ఇది నాన్ హోమోజీనియస్ సెకండ్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఫిషియంట్ దీనికి జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టిక్యులర్ ఇంటెగ్రల్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ దేనికి కట్టాలి హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కరస్పాండింగ్ టు దిస్ నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పర్టిక్యులర్ ఇంటెగ్రల్ అనేది ఓన్లీ ఈ మొత్తం మనకి ఈ ఫంక్షన్కి సంబంధించి వస్తుంది అంటే ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఎక్కడైతే ఆపరేటర్ డి ఉందో డి ప్లస్లో ఎం రాసి ఎం స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎం ప్లస్ నైన్ ఈజ్ ఈక్వల్ టు జీరో దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఈ త్రీ టైమ్స్ని గ్రూప్ చేస్తే ఎం ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు జీరో ఎం ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో ఎం ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే మైనస్ త్రీ ఈజ్ రిపీటెడ్ ట్వైస్ మైనస్ త్రీ టూ టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా రాస్తాము సి వన్ ప్లస్ సి టూ ఎక్స్ ఇంటూ ఈ ఫోర్ మైనస్ త్రీ ఎక్స్ ఎందుకంటే రిపీట్ అయినప్పుడు ఈ కాంబినేషన్లో ఎట్లా రాయాలి పర్టిక్యులర్ ఇంటిగల్ అంటే ఏంటి

లాగ్ టూ కాన్స్టెంట్ కాబట్టి ఆ వన్ ఎట్లా రాస్తానంటే ఈ ఎక్స్పెనెన్షియల్ ఫామ్లో అంటే మనం తెలిసిన ఒక డైరెక్ట్ మెథడ్ ఏంటి ఈ ఫోర్ ఎక్స్ సంబంధించి కాబట్టి ఈ ఫోర్ జీరో ఎక్స్ ఫామ్లో రాశాను ఇది వన్ బై డి ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ లాగ్ ఫైవ్ మైనస్ వన్ ఓవర్ డి ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ లాగ్ టూ ఇంటూ ఈ పవర్ జీరో ఎక్స్ అనమాట ఇప్పుడు ఎక్కడైతే డి ఉందో డి ప్లస్లో లాగ్ ఫైవ్ రాయాలి ఎక్కడైతే ఇక్కడ డి ఉందో డి ప్లస్లో జీరో రాయాలి అలా రాసే ప్రాసెస్లో వన్ ఓవర్ డి ప్లేస్లో లాగ్ ఫైవ్ రాస్తే లాగ్ ఫైవ్ ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ లాగ్ ఫైవ్ మైనస్ లాగ్ టూ కాన్స్టెంట్ డి ప్లేస్లో జీరో రాస్తే వన్ ఓవర్ జీరో ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ ఈ పవర్ జీరో ఎక్స్ దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఈ పవర్ ఎక్స్ లాగ్ ఫైవ్ నథింగ్ బట్ ఈ పవర్ లాగ్ ఫైవ్ పవర్ ఎక్స్ దట్ ఈజ్ ఓన్లీ ఫైవ్ పవర్ ఎక్స్ ఎందుకంటే ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ కాబట్టి దాని ప్రకారంగా ఫైవ్ పవర్ ఎక్స్ బై లాగ్ ఫైవ్ ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ మైనస్ లాగ్ టూ బై జీరో ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ ఈజ్ ఓన్లీ నైన్ ఈ ఫోర్ జీరో ఎక్స్ ఓన్లీ ఈ ఫోర్ జీరో దట్ ఈజ్ వన్ సో ఇట్ ఈజ్ కాల్డ్ పర్టిక్యులర్ ఇంటెగ్రల్ కానీ జనరల్ సొల్యూషన్ కావాలంటే ఏంటి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టిక్యులర్ ఇంటెగ్రల్ ఇప్పుడు మనం ఒక స్పెషల్ కేసును చూద్దాం పర్టిక్యులర్ ఇంటెగ్రల్ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్లో వన్ ఓవర్ ఎఫ్ ఆఫ్ డి ఈ ఫోర్ ఏ ఎక్స్ డి రీప్లేస్ విత్ ఏ ఎఫ్ ఎఫ్ఆఫ్ఏ విల్ బి జీరో హియర్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ జీరో అయితే కనుక డినామినేటర్లో టర్మ్ అనేది అప్పుడు ఏం చేయాలంటే మల్టీప్లై విత్ ఎక్స్ అండ్ డిఫరెన్షియేట్ దిస్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు డి లెటర్ డి ఈజ్ రీప్లేస్ విత్ ఏ వి విల్ గెట్ ఏ పర్టిక్యులర్ ఇంటిగ్రిల్ అంటే ఎక్స్ ఇంటూ ఈ ఫోర్ ఏఎక్స్ బై ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఇక్కడ ఏంటంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అనేది నాన్ జీరో అవ్వాలి దీన్ని మనం ఏమంటామంటే పర్టిక్యులర్ ఇంటిగ్రిల్ వెన్ ఎఫ్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు జీరో అదే రకంగా ఒకవేళ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ జీరో అయిపోతే అప్పుడు పర్టిక్యులర్ ఇంటిగ్రియల్ ఏమవుతుందంటే మరొక్కసారి ఎక్స్తో మల్టిప్లై చేస్తాం ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఈ ఫోర్ ఏఎక్స్ బై ఎఫ్ డబుల్ డాష్ ఏ ప్రొవైడెడ్ దాట్ F double dash of A is non zero valued. Now we have to find a general solution to the third order non homogeneous linear differential equation with constant coefficients. It has a complementary function and a particular integral. First we consider homogeneous differential equation. For this we write auxiliary equation d is replaced with m m cube negative m square plus 4m minus 4 is equal to 0. This is called auxiliary equation. It is a cubic equation. It has uh, three roots. They are first left hand side expression can be written in the form of a linear factor into quadratic factor that equal to 0. m minus 1 is equal to 0 that gave us m equal to 1 m square plus 4 equal to 0 it gave us m equal to plus or minus i2 so the roots of the auxiliary equation 1 and plus or minus i2 complementary function c1 e power x plus e power 0 x times of c2 cos 2 x plus c3 sine 2 x why because real part is 0 e power 0 x became 1 here the imaginary part is 2 so that cos beta x beta is equal to 2 here cos 2 x plus c 3 sine 2 x to find particular integral 1 over d cube negative 2 d square plus 4 d minus 4 this is inverse operator to this is applied on this function a power x ఇక్కడ ఈ ఫోర్ ఎక్స్ అంటే ఈ ఫోర్ వన్ ఎక్స్ ఎక్కడైతే డి ఉందో డి ప్లేస్లో వన్ రాస్తే మనకి ఏమొస్తుందంటే డినామినేటర్ జీరో అయిపోతుంది ఒకసారి చూద్దాం వన్ మైనస్ వన్ జీరో ఫోర్ మైనస్ ఫోర్ జీరో అంటే డినామినేటర్ వాల్యూ జీరో కనుక వెంటనే మనం ఎక్స్తో మల్టిప్లై చేసి ఏదైతే ఈ ఫంక్షన్ ఉందో దాన్ని డితో డిఫరెన్షియేట్ చేద్దాం డి క్యూబ్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు డి త్రీ డి స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు డి టూ డి ప్లస్ ఫోర్ డి అంటే ఫోర్ డి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు డి ఫోర్ కాన్స్టెంట్ డెరివేటివ్ ఆబ్వియస్గా జీరో కాబట్టి రాయలేదు ఇంటూ ఏ పవర్ ఎక్స్ ఇప్పుడు మన రూల్ ఏంటి ఎక్కడైతే డి ఉందో డి ప్లస్లో వన్ రాయాలి అలా రాస్తే ఎక్స్ ఇంటూ వన్ బై త్రీ ఇంటూ వన్ స్క్వేర్ త్రీ మైనస్ టూ ఇంటూ వన్ టూ ప్లస్ ఫోర్ ఏ పవర్ ఎక్స్ డినామినేటర్ టెర్మ్ వచ్చేసి త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ మైనస్ టూ అంటే అది ఫైవ్ వస్తుంది అంటే ఎక్స్ బై ఫైవ్ ఈ ఫోర్ ఎక్స్ అనేది పర్టిక్యులర్ ఇంటిగ్రల్ కానీ నాన్ హోమోజీనియస్ థర్డ్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ హెన్స్ ఇట్ ఈస్ ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ టు దిస్ ఈక్వేషన్ నెక్స్ట్ వన్ టైప్ టూ ఏంటంటే క్యూఆఫ్ ఎక్స్ అనేది సైనిఎక్స్ కానీ కోసన్ఎక్స్ కానీ అయితే అనేది జనరల్గా కాన్స్టెంట్ అనమాట వన్ బై ఎఫ్ ఆఫ్ డి సైన్ ఎక్స్ ఎప్పుడైనా సైన్ కానీ కొ ఫంక్షన్ కానీ రైట్ హ్యాండ్ సైడ్ ఉంటే డినామినేటర్లో ఏదైతే ఆపరేటర్ ఉంటుందో అది మనం ఖచ్చితంగా డి స్క్వేర్ టైప్లో రాయాల్సిన అవసరం ఉందన్నమాట అంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద డి స్క్వేర్ టైమ్ యూ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డి స్క్వేర్ ఓన్లీ అప్పుడు ఏమవుతుందంటే డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఏ స్క్వేర్ రీప్లేస్ చేస్తాం అంటే వన్ ఓవర్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ సైన్ ఎక్స్ ఇక్కడ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ అనేది జీరో కాకూడదు దాన్ని మనం పర్టికులర్ ఇంటికి అంటాం అంటే ఏంటి డినామినేటర్లో ఖచ్చితంగా డీ స్క్వేర్ టర్మ్స్ ఉండే రకంగా చూసుకొని డీ స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఏ స్క్వేర్ రాయాలి అప్పుడు ఈ డినామినేటర్లో ఉన్న ఈ టెర్మ్ అనేది జీరో కాకుండా చూడాలి ఒకవేళ జీరో అయితే ఏమవుతుంది అప్పుడు చూద్దాం మళ్ళీ సేమ్ ఎక్స్తో మల్టిప్లై చేసి దీన్ని డిఫరెన్షియేట్ చేసి డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఏ స్క్వేర్ రీప్లేస్ చేస్తాం ఒక ప్రాబ్లమ్ చూద్దాం సాల్వ్ డి స్క్వేర్ ప్లస్ నైన్ టైమ్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఫోర్ ఎక్స్ నాన్ హోమోజీనియస్ సెకండ్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోషెంట్ దీనికి జనరల్ సొల్యూషన్ ఏంటి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టిక్యులర్ ఇంటెగ్రల్ సో హోమోజీనియస్ డిఫరెన్సరీ ఈక్వేషన్ కన్సిడర్ చేస్తే దానికి జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఆగ్జిలరీ ఈక్వేషన్ ఏంటి ఎక్కడైతే డి ఉందో డి ప్లస్లో ఎం రాసి అది ఇది ఫంక్షన్ ఆఫ్ ఎం అనేది జీరోకి ఈక్వేటింగ్ చేయాలి ఎం స్క్వేర్ ప్లస్ నైన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే ఎం ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఐ త్రీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ రియల్ పార్ట్ జీరో కాబట్టి ఈ ఫోర్ జీరో ఎక్స్ వన్ అయిపోయింది C1. వన్ ఇక్కడ బీటా ఎంత త్రీ కాబట్టి అంటే రియల్ పా ఇమేజనరీ పార్ట్ త్రీ కాబట్టి సి వన్ కాస్ త్రీ ఎక్స్ ప్లస్ సి టూ సైన్ త్రీ ఎక్స్ అనేది కాంప్లిమెంటరీ ఫంక్షన్ టు ద హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇప్పుడు పర్టిక్యులర్ ఇంటిగ్రల్ అంటే ఏంటి ఇవాల్యువేషన్ ఆఫ్ వన్ ఓవర్ డి స్క్వేర్ ప్లస్ నైన్ ఇంటూ సైన్ ఫోర్ ఎక్స్ దీన్ని మనం పర్టిక్యులర్ ఇంటిగ్రల్ అంటాం ఇప్పుడు ఇవాల్యువేషన్ ఆఫ్ దిస్ థింగ్ ఈజ్ కాల్డ్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ మనకు తెలిసిన రూల్ ఏంటి ఎక్కడైతే సైన్ ఫోర్ ఎక్స్ ఉందో ఇక్కడ ఖచ్చితంగా డినామినేటర్లో డీ స్క్వేర్ ఉండే రకంగా చూసుకోవాలి ఆల్రెడీ ఇక్కడ డీ స్క్వేర్ టెమ్స్ ఉన్నాయి కాబట్టి డీ స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఫోర్ స్క్వేర్ రాస్తే వన్ ఓవర్ మైనస్ ఫోర్ స్క్వేర్ ప్లస్ నైన్ ఇక్కడ డినామినేటర్ టెమ్ అనేది నాన్ జీరో అవుతుంది ఎందుకంటే మైనస్ సిక్స్టీన్ ప్లస్ నైన్ మైనస్ సెవెన్ సో మైనస్ వన్ బై సెవెన్ సైన్ ఫోర్ ఎక్స్ అనేది పర్టికులర్ ఇంటిగ్రల్ అవుతుంది సో ఆల్రెడీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చేసింది పర్టికులర్ ఇంటికి కట్టేసాము జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే వై ఈజ్ ఈక్వల్స్ టు సి వన్ కాస్ త్రీ ఎక్స్ ప్లస్ సి టూ సైన్ త్రీ ఎక్స్ మైనస్ వన్ బై సెవెన్ సైన్ ఫోర్ ఎక్స్ విచ్ ఈస్ ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ టు దిస్ నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నవ్ యూ హ్యావ్ టు ఫైండ్ జనరల్ సొల్యూషన్ టు నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఆర్డర్ టు

ఇది కొడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి దీనికి టూ రూట్స్ ఉంటాయి అదేంటంటే ఎం ప్లస్ వన్ ఇంటూ ఎం ప్లస్ టూ ఎస్ ఈక్వల్ టు జీరో ఎమ్ ఈక్వల్ టు మైనస్ వన్ అయింది అలాగే మైనస్ టూ అయింది ఈ రెండు కూడా రియల్ అండ్ డిస్టింగ్ రూట్స్ కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ సి వన్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ సి టూ ఈ పవర్ మైనస్ టూ ఎక్స్ నెక్స్ట్ వన్ టు ఫైండ్ పర్టిక్యులర్ ఇంటెగ్రెల్ ఇవాల్యువేషన్ ఆఫ్ దిస్ థింగ్ ఈజ్ కాల్డ్ పర్టిక్యులర్ ఇంటెగ్రెల్ So y is equal to 1 over d square plus 3d plus 2 times of ఆఫ్ 2x. This is called inverse operator which is applied on this function. దిస్ 2x సైన్ టూ ఎక్స్ ఎప్పుడైతే ఫంక్షన్ అయిందో ఖచ్చితంగా డినామినేటర్లో డి స్క్వేర్ టైమ్స్ ఉండాలి డి స్క్వేర్ ప్లస్లో మైనస్ టూ స్క్వేర్ రాయాలి అలా రాస్తే వన్ ఓవర్ డి స్క్వేర్ minus 2 square that is minus మైనస్ ఫోర్ ప్లస్ త్రీ డి ప్లస్ టూ ఇంటూ వన్ ఓవర్ త్రీ డి మైనస్ ఫోర్ ప్లస్ టూ బీకే మైనస్ టూ వన్ ఓవర్ త్రీ డి మైనస్ టూ సైన్ టూ ఎక్స్ కానీ మనం నేర్చుకున్నాం ఎప్పుడైతే సైన్ ఫంక్షన్ ఉంటుందో డినామినేటర్లో ఖచ్చితంగా డి స్క్వేర్ టైమ్స్ ఉండాలి కాబట్టి వితౌట్ లాస్ ఆఫ్ జనరాలిటీ ఇక్కడ త్రీ డి మైనస్ టూ ఉంది కాబట్టి రేషనలై రేషనలైజింగ్ చేసే ప్రాసెస్లో మల్టీప్లై విత్ త్రీ డి ప్లస్ టూ అండ్ డివైడ్ విత్ త్రీ డి ప్లస్ టూ వన్ ఓవర్ త్రీ డి మైనస్ టూ యాసిటీస్గా ఉంది త్రీ డి ప్లస్ టూతో మల్టిప్లై చేసి డివైడ్ చేసాం ఫంక్షన్ వచ్చేసి సైన్ టూ ఎక్స్ దీన్ని సింప్లిఫై చేస్తే న్యూమరేటర్ టెమ్ వచ్చి త్రీ డి ప్లస్ టూ డినామినేటర్లో నైన్ డి స్క్వేర్ మైనస్ ఫోర్ అంటే త్రీ డి ప్లస్ టూ ఇంటూ త్రీ డి మైనస్ టూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ప్రకారం నైన్ డి స్క్వేర్ మైనస్ ఫోర్ ఆఫ్ సైన్ టూ ఎక్స్ అనమాట ఎప్పుడు ఏంటంటే ఇక్కడ డెనామినేటర్లో డి స్క్వేర్ టైమ్ ఉండే రకంగా చూసుకున్నాం కాబట్టి మళ్ళీ డి స్క్వేర్ ప్లేస్లో ఏం రాయాలి మైనస్ టూ స్క్వేర్ అంటే మైనస్ ఫోర్ నైన్ ఇంటూ మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ న్యూమరేటర్ యాజిటివ్స్గా ఉంది ఫంక్షన్ సైన్ టు ఎక్స్ యాజిటివ్గా ఉంది ఇప్పుడు డెనామినేటర్ టైమ్ని మనం సింప్లిఫై చేస్తే మైనస్ థర్టీ సిక్స్ మైనస్ ఫోర్ మైనస్ ఫార్టీ అయింది న్యూమరేటర్ యాజిటివ్గా తీసుకున్నాను సైన్ టు ఎక్స్ ఫంక్షన్ కూడా యాజటివ్స్గా తీసుకున్నాను ఇక్కడ ఇది న్యూమరేటర్లో టూ టైమ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని విడకూడదాం త్రీ బై మైనస్ ఫార్టీ అంటే మైనస్ త్రీ బై ఫార్టీ డెరివేటివ్ ఆఫ్ సైన్ టూ ఎక్స్ డి సైన్ టూ ఎక్స్ ప్లస్ టూ బై మైనస్ ఫార్టీ దట్ ఈస్ మైనస్ వన్ బై ట్వంటీ ఫంక్షన్ వచ్చేసి సైన్ టూ ఎక్స్ మళ్ళీ దీన్ని సింప్లిఫై చేస్తే మైనస్ త్రీ బై ఫార్టీ యాజ్ టీస్గా తీసుకున్నాను డెరివేటివ్ ఆఫ్ సైన్ టూ ఎక్స్ ఏమైంది టూ కాస్ టూ ఎక్స్ అయింది మైనస్ వన్ బై ట్వంటీ సైన్ టూ ఎక్స్ యాజ్ టీస్గా అదే తీసుకున్నాను దీన్ని సింప్లిఫై చేస్తే రెండింట్లో కూడా నాకు మైనస్ వన్ బై ట్వంటీ కామన్ ఉంది ఎందుకంటే ఇక్కడ టూ వన్స్ ఆర్ టూ ట్వంటీస్ మనకి క్యాన్సిల్ అయ్యి వచ్చే రిజల్టు మైనస్ వన్ బై ట్వంటీ కామన్ ఫ్యాక్టరీ రెండు టైమ్స్లో అప్పుడు రిమైనింగ్ ఏంటి త్రీ కో సైన్ టూ ఎక్స్ ప్లస్ సైన్ టూ ఎక్స్ అనేది నాకు వచ్చిన పర్టిక్యులర్ ఇంటెగ్రల్ అనమాట అంటే జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టిక్యులర్ ఇంటెగ్రల్ కాబట్టి Hence, which is the required general solution to non-homogeneous linear differential equation. Next question చూద్దాం Solve d cube మైనస్ త్రీ డి స్క్వేర్ ప్లస్ ఫోర్ డి మైనస్ టూ టైమ్స్ ఆఫ్ వై to ఈక్వల్స్ టు ఈ ఫోర్ ఎక్స్ ప్లస్ కోసైన్ ఎక్స్ నాన్ హోమోజీనియస్ థర్డ్ ఆర్డర్ లీనియర్ ఈక్వేషన్ దీనికి జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్లో కాంప్లిమెంటరీ ఫంక్షన్ కట్టాలి పర్టికులర్ ఇంటిగ్రల్ కూడా కట్టాలి కాంప్లిమెంటరీ ఫంక్షన్ కట్టే ప్రాసెస్లో ముందు ఆక్సిలరీ ఈక్వేషన్ రాయాలి ఎక్కడైతే ఆపరేటర్ డి ఉందో డి ప్లేస్లో ఎం రాసి ఈ ఫంక్షన్ అంతా కూడా జీరోకి ఈక్వల్ చేయాలి అంటే ఎంక్యూబ్ మైనస్ త్రీ ఎం స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎం మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో దీన్ని మనం థర్డ్ డిగ్రీ ఫోరనామిలీ ఈక్వేషన్ ఇన్ ఎం అంటాం దీనికి త్రీ రూట్స్ వస్తాయి అంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్ని నేను ప్రోడక్ట్ ఆఫ్ లీనియర్ ఫ్యాక్టర్ ఇంటూ కోట్రాటిక్ ఫ్యాక్టర్ కింద రాశాను అది జీరోకి ఈక్వల్ చేశాను అది ఎం మైనస్ వన్ ఇంటూ ఎం స్క్వేర్ మైనస్ టూ ఎం ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో ఈ ఈక్వేషన్ మళ్ళీ నేను రాసినట్లయితే ఎం మైనస్ వన్ ఇజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది రెండోది ఎం స్క్వేర్ మైనస్ టూ ఎం ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది ఎం మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో మీన్స్ ఎం ఇస్ ఈక్వల్ టు వన్ ఇదేమవుతుందంటే ఎం మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ వన్ అంటే ఎం మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఐ ఎమ్ఈ్ ఈక్వల్ టు వన్ ప్లస్ ఆర్ మైనస్ ఐ అయిందనమాట కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏ రకంగా రాస్తాం వన్ అనేది డిఫరెంట్ రూట్ కాబట్టి సి వన్ ఈ ఫోర్ ఎక్స్ ప్లస్ ఇక్కడ రూట్స్ కాంప్లెక్స్ కాన్జుగేట్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ రియల్ పార్ట్ వన్ కాబట్టి ఈ ఫోర్ వన్ ఎక్స్ ఇంటూ సి వన్ ఆల్రెడీ వాడేసాను కాబట్టి సి టూతో మొదలు పెట్టాలి సి టూ కాస్ వన్ ఎక్స్ ఎందుకంటే ఇమేజినరీ పార్ట్ ఎంత వన్ అనమాట అది బీట అనమాట

టూ టైమ్స్ ఉన్నాయి కనుక వాటిని మనం రాద్దాం ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఎక్స్ క్వశ్చన్ వన్ కాబట్టి డినామినేటర్లో వన్ సబ్సూస్ చేస్తామనుకోండి వన్ మైనస్ త్రీ మైనస్ టూ మైనస్ టూ ప్లస్ ఫోర్ మైనస్ టూ ప్లస్ ఫోర్ ఓన్లీ ప్లస్ టూ ప్లస్ టూ మైనస్ టూ జీరో జీరో అయిపోయింది కాబట్టి ఈ రూల్ ప్రకారం ఏంటంటే ఎక్స్తో మల్టిప్లై చేసి ఈ డినామినేటర్లో ఉన్న ఫంక్షన్ ఏం చేయాలి ఈ డితో డిఫరెన్షియేట్ చేస్తే డి క్యూబ్ డెరివేటివ్ త్రీ డి స్క్వేర్ మైనస్ త్రీ ఇంటూ టూ డి మైనస్ సిక్స్ డి ప్లస్ ఫోర్ డి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు డి ఫోర్ కాన్స్టెంట్ డెరివేటివ్ జీరో కాబట్టి రాయలేదు ఈ ఫోర్ ఎక్స్ యాల్స్ట్రీస్గా రాశాను తర్వాత ప్లస్ ఇక్కడ ఏం చేశాను ఈ డినామినేటర్లో డి స్క్వేర్ టైం ఉండాలి ఎందుకంటే ఇది కొసైన్ ఫంక్షన్ కాబట్టి ఎక్స్ క్వశ్చన్ టెన్త్ ఉంది ఇక్కడ వన్ ఉంది కాబట్టి డీ స్క్వేర్ ఉన్న ప్రతి చోట మైనస్ వన్ స్క్వేర్ రాయాలి డి క్యూబ్ని ఎట్లా రాశాను డి ఇంటూ డీ స్క్వేర్ రాశాను డీ స్క్వేర్ ప్లేస్లో మైనస్ వన్ స్క్వేర్ పెడితే డి ఇంటూ మైనస్ వన్ స్క్వేర్ మైనస్ త్రీ ఇంటూ డీ స్క్వేర్ ప్లేస్లో మైనస్ వన్ స్క్వేర్ రాశాను ప్లస్ ఫోర్ డి ఆస్టీస్గా తీసుకున్నాను మైనస్ టూ ఫంక్షన్ వచ్చేసి కోసన్ ఎక్స్ అనమాట ఎక్స్ ఇంటూ వన్ బై త్రీ మైనస్ సిక్స్ ప్లస్ ఫోర్ అంటే ఈ డినామినేటర్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఈ రకంగా వచ్చింది ప్లస్ వన్ ఓవర్ ఈ డినామినేటెడ్ టెమ్ అనేది ఆ ముందు ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉందో దాన్ని సింప్లిఫై చేస్తే వచ్చినటువంటి టెమ్ అనమాట ఇప్పుడు ఏం చేస్తాం ఎక్స్ త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ మైనస్ సిక్స్ ఓన్లీ వన్ కాబట్టి ఎక్స్ బై వన్ బై వన్ ఇంటూ ఏ పవర్ ఎక్స్ ఎక్స్ ఏ పవర్ ఎక్స్ ప్లస్ డినామినేటర్లో కొసైన్ ఎక్స్ ఉంది కాబట్టి డి స్క్వేర్ టెమ్ ఉండాలి అప్పుడు ఏం చేస్తాం వితౌట్ లాస్ ఆఫ్ జనరాలిటీ మల్టిప్లై విత్ త్రీ డి మైనస్ వన్ అట్ ద సేమ్ టైం డివైడ్ విత్ త్రీ డి మైనస్ వన్ కోసైన్ ఎక్స్ అప్పుడు ఎక్సీ ఫోర్ ఎక్స్ ఆల్రెడీ వచ్చేసింది యాజ్ డిజ్గా తీసుకున్నాను ప్లస్ త్రీ డి మైనస్ వన్ న్యూమినేటర్ టైము డినామినేటర్ వచ్చేసి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ నైన్ డి స్క్వేర్ మైనస్ వన్ ఆఫ్ కోసైన ఎక్స్ ఇది కోసైన ఎక్స్ కాబట్టి డి స్క్వేర్ టైం ఖచ్చితంగా డినామినేటర్లో ఉండి తీరాలి ఉంది కాబట్టి డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ వన్ స్క్వేర్ రాద్దాం ఫస్ట్ యాజ్ ఇట్ యాజటీస్గా ఉంది ప్లస్ త్రీ డి మైనస్ వన్ యూమినేటర్ యాజ్టీస్గా తీసుకున్నాను డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ వన్ స్క్వేర్ తీసుకున్నాను ఫంక్షన్ వచ్చేసి కోసైన్ ఎక్స్ ఈ ఫోర్ ఎక్స్ యాజ్ యాజీస్గా ఉంది ఇక్కడ చూస్తే ఈ డినామినేటెడ్ టెమ్ వచ్చేసి మైనస్ నైన్ మైనస్ వన్ మైనస్ వన్ బై టెన్ త్రీ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ కోసైన్ ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ ఫస్ట్ టైం అనేది యాజ్ స్జ్గా తీసుకున్నాను మైనస్ వన్ బై టెన్ త్రీ టైమ్స్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ కోసైన్ ఎక్స్ అనేది మైనస్ త్రీ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ఇంకా ఈ ఈ టర్మ్లో ఈ ఎక్స్ప్రెషన్లో మనకి ఎక్కడ డిఫరెన్షియల్ ఆపరేటర్ లేదు కనుక దీన్ని మనం పర్టిక్యులర్ సొల్యూషన్ అంటాము దీన్ని పర్టిక్యులర్ ఇంటెగ్రల్ అని చెప్తాం దిస్ ఈజ్ కాల్డ్ పర్టిక్యులర్ ఇంటెగ్రిల్ సో ఎక్స్ ఈ ఫోర్ ఎక్స్ ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ వన్ ఓవర్ టెన్ త్రీ సైన్ ఎక్స్ ప్లస్ కోసైన్ ఎక్స్ కానీ జనరల్ సొల్యూషన్ అంటే ఏంటి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టిక్యులర్ ఇంటెగ్రల్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ దిస్ థింగ్ అండ్ ద పర్టిక్యులర్ ఇంటెగ్రల్ ఈస్ ఓన్లీ ఎక్సీ ఫోర్ ఎక్స్ ప్లస్ వన్ ఓవర్ టెన్ త్రీ సైన్ ఎక్స్ ప్లస్ కో ఎక్స్ హెన్స్ విచ్ ఈస్ ఓన్లీ ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ టు ద నాన్ హోమోజీనియస్ థర్డ్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్